కొన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియా నేను బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తలు ప్రచారం చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం, ఇందులో ఎటువంటి నిజం లేదు. నా వివరణ అడగకుండా ఈ రకమైన ప్రచారం చేయడం, వార్తల్ని చూపించడం చాలా బాధాకరం అనిపించింది నాకు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నాకు నేను నా భర్త పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ రకమైన ప్రచారాలని, అసత్య ప్రచారాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా నమ్మవద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కోవడానికి ఎవరైనా సిద్ధపడతారా అంటే ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా తెలిసి అయితే ఆ ప్రయత్నం ఎవరు చేయరు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు కానివ్వండి, పార్టీ మారిపోతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా కానీ వేరే మాధ్యమాల్లో వస్తే దాన్ని ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకసారి ఆ ప్రచారం చేసేవాళ్ళు తెలుసుకోవాలి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, వైసీపీ నుంచి ఒక నేత, ఒక కీలక నేత పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు, అది కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి అంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి మన పోటీ చేసి ఓటమి చెందిన తోట వాణి, ఆమె తోట నరసింహం భార్య. ఆమె ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఆమె గతంలో పోటీ చేసి ఓటమి పాలై అవడం జరిగింది పెద్దాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత చినరాజప్ప మీద ఓటమి పాలయ్యారు. అయితే ఆమె ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనే ఒక విస్తృత ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. అది ఎవరు చేశారనేది పక్కన పెడితే, అసలు ఆమె పార్టీ మారాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? అధికారంలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోవాలనే ఆలోచన అసలు ఆమెకు ఎందుకు వస్తుంది అనే ఆలోచన కూడా ఆ ప్రచారం చేసిన వాళ్ళు చేయకపోవడం నిజంగా హాస్యాస్పదమనే చెప్పాలి. అయితే ఒకసారి తోటవాణి ఓటమి పాలైతే చెందారు తప్ప చాలా అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలవడం జరిగింది. ఆమె అనుకోకుండా వాస్తవానికి అక్కడ గెలుస్తారని అంతా అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే వీరవరం నుంచి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె పంచాయతీ సర్పంచ్గా గెలుపొందడం జరిగింది, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో. అలాగే ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంది. స్వతహాగానే ఆమె రాజకీయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్ మెట్ల సత్యనారాయణ గారి కుమార్తె ఆమె, అలాగే తోట నరసింహం గారి భార్య ఆమె. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు, అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి ఆమె చాలా సుపరిచితురాలు, అందరికీ రాజకీయాల్లో కొంచెం కీలకంగా వ్యవహరిస్తుంటారు వ్యక్తి. అయితే ఆమె అనుకోకుండా ఓటమి పాలవడం, కొన్ని రోజులు ఇప్పుడు సైలెంట్గా ఉన్నంత మాత్రాన తోటవాణి పార్టీ మారిపోతున్నారు, వైఎస్ఆర్సీ వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనే సోషల్ మీడియాలో ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే ఇటీవల సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళారు. సుజనా చౌదరితో కూడా ఈమె ఇప్పటికే మంత్రాలు జరిపేసింది, త్వరలోనే పార్టీ మారిపోతుంది అనే ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవానికి అయితే ఆమె చేసిన కొన్ని కామెంట్లు, ఆమె ఎవరిని కలవలేదు, సుజనా చౌదరిని కలవలేదు, అసలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం ఆమెకు ఏ కోసాన లేదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తోటవాణి అంటేనే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత ఆమె. ఇప్పుడు ఆమెపై ఇలాగ పార్టీ మారిపోతారు, ఒకవేళ పార్టీ మారిపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి వైఎస్ఆర్సీపీకి చాలా ఊహించిన దెబ్బ తగులుతుంది అనే కొన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. కానీ నిజాలు ఒకసారి పరిశీలిస్తే కనుక ఆమె వైపు నుంచి అందుతున్న సమాచారం, ఆమె సన్నిహితులు కానీ ఆమె వర్గీయులు కానీ చెబుతున్న సమాచారం, అసలు తోటవానికి పార్టీ మారే ఆలోచన కానీ ఎట్టి పరిస్థితులు లేదు, ఆమె వైసీపీలోనే కంటిన్యూ అవుతారు, అందులో ఎలాంటి ఆలోచన లేదు అనేది అయితే స్పష్టంగా అవుతుంది. మరి ఇలాంటి ప్రచారాలు పార్టీని దెబ్బతీయడానికో, పార్టీని కృంగదీయడానికో చేసే ప్రయత్నాలుగానే అనుకోవాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగా తోటవాణి పార్టీ మారుతారా, పార్టీలో కొనసాగుతారా, ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మన టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.